Hello friends, welcome to Laxmi Alola's Kitchen. Nenu me Laxmi. Ee roju recipe Karapusa. Karapusa ni chala mandi karam veskon chestarandi. Karam veskovadam valla adi gattiga untundi koncham. Ala kaakunda gattiga lekunda gollaga undali ante nenu karaniki badulaga em use cheskon chestano ee video lo chupistunnanu. Video ni ekkada kuda skip cheyakunda chuste meeku clear ga ardham avutundi. So స్టార్ట్ చేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 1 ఇంచ్ అల్లాన్ని పొట్టు తీసుకొని ఇలా ముక్కలుగా కోసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఆ ముక్కల్ని మిక్సీ జార్ లో వేసుకొని 3 వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చి వేయకుండా పచ్చిమిర్చినే వేయండి, ఇలా అయితేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని వాటర్ వేసుకుని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. కారపూసకి పిండిని ఎలా కలుపుకోవాలో చూడండి. ఒక బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి. ఈ శనగపిండిని జల్లించుకొని వేసుకోవాలండి, ఇలా అయితే చాలా బాగా వస్తుంది కారపూస. నేను తీసుకున్న 2 కప్పుల శనగపిండి 1/2 కిలో ఉంటుంది. 2 కప్పుల శనగపిండికి 1/2 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. అలాగే 1 టీస్పూన్ salt కూడా వేసుకోవాలి. ఈ మూడింటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇలా ఒక స్ట్రైనర్ లోకి తీసుకొని అందులో వేసుకుంటే దానిలో ఉన్న జ్యూస్ అంతా కూడా ఈ పిండిలోకి వస్తుంది. లేదంటే ఇలా స్పూన్ తో కాని ఫోర్క్ తో కాని ఇలా నొక్కుతూ ఉంటే మిగిలిన జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇది ఉంది కదా, ఇది మాత్రం మన పాడేయవలసిన అవసరం లేదండి, లాస్ట్లో దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఒకసారి పిండిలో కలిపేసుకుని ఇందులో 2 టీ స్పూన్స్ బటర్ని వేసుకోవాలి. ఇలా బటర్ వేయడం వల్ల ఇది చాలా గుల్లగా వస్తుందండి. కారానికి బదులుగా మేము ఇలాగే చేసుకుంటాము. ఇది చాలా గుల్లగా వస్తుంది. ఎలా అంటే మనం బయటన షాప్లో తీసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ పడతాయి అందుకని నేను ఇంకొంచెం వేసుకున్నాను. ఇలా వేసుకుని ఇది మరీ గట్టిగా కాకుండా కొంచెం పలచగానే మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే మనం చేతికి అంటుకునేలా ఉండాలి. ఆ విధంగా కలుపుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు కారపూస వేసుకోవడానికి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కొంచెం పెద్ద హోల్స్ ఉంది, చిన్నదే ఉంది కదా. నేను చిన్న హోల్స్తో ఉన్న సెలెక్ట్ చేసుకున్నాను. దీంతో అయితే బాగా వస్తుంది కదా, బాగా సన్నగాని దీన్ని ఇలా ఫిక్స్ చేసేసుకున్నాను. నేను ఇలాంటి మేకర్ వాడుతున్నాను కారపూస వేసుకోవడానికి. మీ దగ్గర ఏది ఉంటే మీరు అదే యూజ్ చేసుకోవచ్చు. దీనికి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనం కారపూస వేసుకునేటప్పుడు అది ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న పిండిని కొంచెం కొంచెం ముద్దలుగా తీసుకుని ఇందులో మొత్తం నిండుగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని దీనిపైన క్యాప్ ఉంటుంది కదా, దాన్ని ఇలా పెట్టేసుకుని టైట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం కారపూసలాగా డైరెక్ట్గా ప్యాన్లోనే వేసేసుకోవచ్చు. ఇలా కారపూసను వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకోవాలి. ఇది చాలా తొందరగా వేగిపోతుందండి. వేసిన 2 నిమిషాలకి రెండో వైపుకి తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకొని రెండో వైపు కూడా ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక గరిటెతో వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా కారపూసలాగా వేసేసుకోవాలి. ఈ ఆయిల్లో కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకొని మనం కారపూసలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో కొంచెం పిండి మిగిలిపోతుంది కదా, అందులో మనం ముందుగా గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదా, అది కలిపేసుకుని ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుంటే అది పకోడీలు కూడా చాలా బాగుంటుంది. ఇక కారపూస అయితే రెడీ అయిపోయింది చూడండి, ఎంత గుల్లగా ఉందో, క్రిస్పీగా బాగా విరుగుతూ వస్తుంది కదా. ఇలా చేసుకుంటే ఖచ్చితంగా మనం బయటన షాప్లో తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.
ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరే నా వీడియోని ఫస్ట్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.